అర్జున్ ప్రభాస్, మీరు ఇద్దరు ఫ్రెండ్స్, అక్కడ బాహుబలి రికార్డ్స్, ఇక్కడ నాన్ బాహుబలి రికార్డ్స్, మీ ఇద్దరి మధ్యన కన్వర్జేషన్ ఎలా ఉంది? యాక్చువల్లీ నేను ఎప్పుడు ఇప్పటి వరకు ప్రెస్లో కానీ ఎప్పుడు కానీ బాహుబలి గురించి మాట్లాడే ఆపర్చునిటీ రాలేదు, లేదా ప్రభాస్కి నేను పర్సనల్గా చెప్పాను, రాజమౌళి గారికి నేను పర్సనల్గా చెప్పాను, కానీ ఎప్పుడు ఇలాగా పబ్లిక్లో చెప్పే ఇది రాలేదు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఐ వాజ్ పర్సనలీ వెరీ 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 హ్యాపీ ఫర్ ప్రభాస్. తనకి ఈ సినిమాకి ఎంత పేరు వచ్చినా కూడా హీ డిజర్వ్స్ ఆల్ దాట్. ఎందుకంటే ఒక హీరో, ఒక మిర్చి లాంటి సినిమా తర్వాత 5 ఇయర్స్, ఒక కమర్షియల్ హీరో ఎన్ని కోట్లు సంపాదించుకుండొచ్చు, ఎంత మైండ్ సెట్ కావాలి ఒక్కడనే. ఎందుకంటే మన సినిమాలో పనిచేసేది ఆ 5 ఇయర్స్లో 1-1.5 ఇయరే వర్కింగ్ డేస్ ఉంటాయి, మిగతా 3-3.5 ఇయర్స్ దాదాపు ఎంటీ డేస్ ఉంటాయి. సో ఆ టైంలో ఐడియల్గా ఇంట్లో కూర్చోటం, ఒక విషయం నమ్మి కూర్చోటానికి, తను చేసిన సాక్రిఫైస్కి, తను ఎంత, తన మ్యాడమ్ టు సర్లో తన వ్యాక్స్ స్టూడియో పెట్టినప్పుడు కూడా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ సాక్రిఫైస్కి తనకి ఎంత వచ్చినా కూడా ఐ ఫీల్ దట్ హీ డిజర్వ్స్ ఎవ్రీ అవర్స్ ఆఫ్ ఇట్. అలాంటి ప్రభాస్కి అంత పెద్ద హిట్ వచ్చినందుకు ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ అలాగే మా సినిమా టుడే, దీస్ 2 ఫిలిమ్స్ ఆర్ ద టాప్ మోస్ట్ ఫిలిమ్స్, అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐమ్ షేరింగ్ దట్ రికార్డ్ విత్ మై ఫ్రెండ్. థ్యాంక్ యూ.